అందరికి నమస్తే. నేను మీ తెలుగు అని యూకేలో ఉంటాను. యూకేలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన వ్లాగ్ చేస్తుంటాను. ఎవరైనా ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ తెలుగు వ్లాగర్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకోసం. ఈరోజు బయట మంచు పడ్డది, వ్యూ చాలా బాగుంటుంది, అందుకే వ్లాగ్ వేద్దాం వెళ్తున్నా. సో గైస్ లేట్ చేయకుండా మనం వ్యూస్ చూసేద్దాం, పదండి. ఇప్పుడాక అంతా మంచు పడ్డది, సో ఇప్పుడిప్పుడే సన్ వచ్చింది కాబట్టి అంత కరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా అంతా ఫుల్ ఉండే. సో మనం బయటకు వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉందో. నేను ఆల్రెడీ స్నో పైన వ్లాగ్ చేసిన, ఆ రోజు మన యూనివర్సిటీ సైడ్ వెళ్ళినాం. ఈరోజు దగ్గరలో ఒక పార్క్ ఉంటుంది, ఆల్బర్ట్ పార్క్ అని, అక్కడికి వెళ్ళి చూద్దాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ. సో కానీ లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదామా, వెళ్దాం పదండి. చూడండి సన్ ఎంత బాగా వెళ్ళింది ఈరోజు. అబ్బాబా సన్ లేక ఎన్ని డేస్ అయింది తెలుసా? లిటరల్గా 2 డేస్ అయింది ఇంత మంచి సన్లైట్ రాక. ఇప్పుడే ఇంత మంచి సన్లైట్ వస్తుంది. ఇక్కడ స్కై చూడండి, స్కై అయితే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ స్కై అంటే చాలా ఇష్టం, దగ్గర ఉన్నట్టుంటుంది చాలా, అందుకే నాకు చాలా బాగా అనిపిస్తుంది స్కై. ఇక్కడ ఆల్బర్ట్ పార్క్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది, మీకు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను వ్యూస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఇక్కడ లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ వల్ల ఓన్లీ ఎసెన్షియల్ షాప్సే ఓపెన్ ఉన్నాయి, మిగతా అన్ని క్లోజ్ ఉన్నాయి. సో ఏంటంటే లాక్డౌన్ అనేది ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తారో తెలియదు. గైస్ అదే పార్క్ రోడ్ క్రాస్ చేయాలి. ఆగండి ఆగండి, అదే అప్పటి నుంచి చూస్తున్నా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అమ్మ ఇప్పుడు గ్యాప్ ఇచ్చిండ్లు, అరే అదో ఎంత తిరుగుతారమ్మా ఈ లాక్డౌన్లో కూడా. ఫైనల్గా ఆల్బర్ట్ పార్క్ దగ్గరకు వచ్చేసినాం. సో నేను చూపిస్తాను ఆగండి, ఇదే ఎంట్రన్స్, ఇదే ఆల్బర్ట్ పార్క్ ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్దాం పదండి. నేను ఇప్పుడు బ్యాక్ వ్యూ చూపిస్తాను పార్క్ లోపల ఎలా ఉందో. ఎంత క్రేజీ ఉందంటే మీకు చెప్పలేకపోతున్నాను, మీకు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఇదే ఆల్బర్ట్ పార్క్ లోపల, ఇక్కడ మొత్తం మంచు పడుతుంది. ఒక 2-3 డేస్ నుంచి మొత్తం మంచుతో కవర్ అయిపోయింది ఇక్కడ. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ ట్రీస్ కానీ లైక్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఇక్కడ అందరు ఈవినింగ్ టైంలో చాలామంది వస్తూ ఉంటారు డాగ్స్ పట్టుకొని రిలాక్సేషన్ కోసం, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రీస్ ఉంటాయి, ఇది ఒక పార్క్ టైప్ అన్నమాట, అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ ట్రీస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా లాంగ్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ సన్లైట్ క్రేజీ ఉంది. సన్లైట్ అయితే నేనైతే సన్లైట్ని మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే ఇండేస్ మొత్తం స్నోనే పడుతుంది, సన్లైట్ అసలు ఇంత బాగా అసలు రానే రాలే. ఈరోజే సన్లైట్ బాగా వస్తుంది, ఈరోజు మార్నింగ్ వరకు కూడా స్నోనే పడ్డది. సో ఇప్పుడిప్పుడే సన్లైట్ వస్తుంది. ఇంక అక్కడికి వెళ్దాం, ఇంకా అక్కడ చూపిస్తాను వ్యూ అవ్వండి. మొత్తం జారుతుంది, సర్ఫేస్ మొత్తం చాలా స్లిప్పరీగా ఉంది, ఇక స్నో పడ్డది కదా అందుకే చాలా జారుతుంది. చూసుకోనాడు వాళ్ళ కింద పడ్డాం అనుకో ఏం లేదు. ఇక ఇదంతా పార్కే చూడండి, పార్క్ ఎంత పెద్దగా ఉంది చూడండి, ఇదంతా పార్కే. అలా సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇక టైం స్పెండ్ చేస్తారు, మొత్తం లాక్డౌన్ ఉంది కదా అందరు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, బయటకు వచ్చి ఇలా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈ పార్క్ చాలా పెద్దది మిడిల్ స్కూల్లో, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా స్నో పడ్డది కదా అందరు ఇంకా చాలామంది బయటకు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, స్నోతో ఆడుకోవడం కానీ ఇలా పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా డాగ్స్తో వచ్చి చూస్తున్నారు. ఆల్బర్ట్ పార్క్ లోపల ఎలా ఉందో, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మొత్తం లాక్డౌన్ నడుస్తుంది, ఓన్లీ ఎసెన్షియల్ షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి, మిగతా క్లోజ్ చేసిండ్రు. కానీ ఈ లాక్డౌన్ బాగా పరిచయం చేస్తుంది అబ్బా, ఈ లాక్డౌన్ వల్ల అసలు ఎటు తిరగనికి లేదు, అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఇంకా చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కొందరికి జాబ్స్ కూడా సరిగా దొరకట్లేదు ఈ లాక్డౌన్ వల్ల. వన్స్ ఈ లాక్డౌన్ అయిపోతే మాత్రం చాలామందికి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇట్ సైడ్ వెళ్దాం పదండి, నా కాలు అయితే లోపలే దిగిపోతుంది, అయినా ఇటు వెళ్దాం పదండి, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కొందరు పిల్లలు ఆడుకుంటుండ్రు. అరే 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 అరే
పురగాన్లు చూడండి ఎలా ఉన్నారు, చాలా క్యూట్ ఉన్నారు. హై గైస్, హౌ ఆర్ యు డూయింగ్? తీగటగాలు ఎంత చాలా, రే 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 బట్టలు పాడైతాయి. యా ఆల్ రైట్. పిల్లలు ఆడుకుంటుండ్రు. ఆగండి రే, ఒరే అజాము లగేత్తారా? ఓ ఐ థింక్ ఇట్స్ లైక్ వాటర్. Oh my god. What happened here? It's like a water. Did you put your foot in it? Okay guys, good to meet you. చూసారుగా పిల్లలు ఎలా ఉన్నారో. పిల్లలు వచ్చిన వ్లాగ్ లో జాయిన్ అవుతా అంటే నేను కూడా చిన్న మాట్లాడిన వాళ్ళలో మా ఇంటి దగ్గర ఉంటారు ఇప్పుడే నాకు తెలిసింది. సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, ఇంకా చాలా ఫ్రెండ్గానే ఉంటారు. మనం ఇండియన్స్ అని అట్లా ఏం ట్రీట్ అయ్యారు, చాలా బాగానే మాట్లాడిండ్రు. సో కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా వేరే ప్లేస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు స్నో పడ్డప్పుడు ఫారెన్ ఉంది సార్, ఫారెన్ రావాల్సిందే చూడడానికి. అంత బాగున్నాయి ఇక్కడ ప్లేసెస్ అన్నీ. నిజంగా మా పేరెంట్స్కి, ఇంకా మా మామయ్యకి, ఇంకా మా అత్తమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇక్కడికి వచ్చిన. వచ్చి ఇక్కడ అన్ని మంచి ప్లేసెస్ చూడగలుగుతున్నాం, లేదంటే ఇవన్నీ చూడకపోతుండే. ఫ్రెండ్స్, నేను మెయిన్గా ఈ పార్క్ ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ ఇవ్వుద్దామని వచ్చిన మెయిన్గా. ఆ లేక్ ఆల్మోస్ట్ నేను దగ్గరకు వచ్చేసిన. లేక్ అంటే మరీ పెద్ద లేక్ కాదు, చిన్న ఉంటుంది. ఇక్కడ అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఫైనల్గా లేక్ దగ్గరకు వచ్చేసినాం, మీకు చూపిస్తాను అండి ఆ ప్లేస్ ఎలా ఉందో. బర్డ్స్ చూడవచ్చు, వావ్. అన్నీ ఫ్లై అవుతున్నాయి చూడండి, నేచర్. వాళ్ళు ఫుడ్ వేస్తుండ్రు, ఫుడ్ వేసి బర్డ్స్ వెళ్ళాస్తున్నాయి చూడండి. ఓ మై గాడ్, వావ్. అన్ని లేచినాయి అబ్బా, అరే 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 అరే. వెళ్ళగేయడా బాబు, అటు స్పీడ్ స్పీడ్ చేస్తున్నాడు, ఇట్స్ క్రేజీ. ఆ చిన్న పిల్లడు బర్డ్స్కి ఫుడ్ వేస్తే ఆ బర్డ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి చూస్తుంది కదా, చాలా క్రేజీ అనిపించింది వ్యూ. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి దానికి. మనం కూడా బర్డ్స్ని గెలుద్దాం మాకు. క్రేజీ ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇలా మంచి పడ్డప్పుడు అయితే ఒక్కొక్కసారి లేక్ కూడా గడ్డకి పోతుంది. ఇక్కడ ఇంకా బోటింగ్ పెడితే చాలా బాగుంటుంది, కానీ లేక్ కొంచెం చిన్న ఉంది కదా అందుకే బోటింగ్ లేదు, లేకుంటే పక్క బోటింగ్ పెడుతుండే. ఇలా స్నో పడ్డప్పుడు బోటింగ్ వేస్తే చాలా క్రేజ్ అనిపిస్తుంది, చుట్టుపక్కల మొత్తం స్నో ఉంటుంది. మనం లేక్ మొత్తం వెళ్తే చాలా బాగనిపిస్తుంది. ఇంకా టైం పెరిగిన కొద్ది ఇంకా చాలామంది వస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఆల్బర్ట్ పార్క్ అనేది చాలా బెస్ట్ ప్లేస్. ఇంకా ఈ లేక్ అయితే చాలా బాగుంటుంది. చెల్లం మరి ఇంటికి వెళ్ళిపోదామా? చలి అయితే చాలా పెరుగుతుంది, కొంచెం ఈవినింగ్ టైం అవుతుంది కదా. ఈవినింగ్ టైం అయిన కొద్దీ విండ్ ఇంకా పెరుగుతుంది, విండ్ పెరిగిన కొద్దీ ఆబ్వియస్గా చలి ఇంకా పెడుతుంది. నా ఫేస్ చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు మొత్తం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ తెలుగు లోకాన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫస్ట్ అఖిల్ వ్లాగ్స్.